హలో హాయ్ నవరాత్రి స్పెషల్స్లో ఈరోజు మన ఫస్ట్ రెసిపీ పులిహోర పులిహోర కోసం ముందుగా అన్నాన్ని ఇలా వాచిపెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి ఆ తర్వాత పోపు కోసం బాండీలో ఆయిల్ వేసుకొని ఫస్ట్ శనగపప్పు మినపప్పు పల్లీలు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి పులిహోరలో ఎప్పుడు ఇంగువ మస్టర్డ్ షుడ్ అది మాత్రం మర్చిపోకండి ఇంగువ వేసిన తర్వాత కాస్తంత పసుపు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేగిందని తీసుకెళ్ళి చల్లారి పెట్టుకున్న అన్నంలో వేసి తగినంత ఉప్పు ఇక్కడ నేనైతే నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను కాబట్టి ఇలా నిమ్మరసాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ తర్వాత ప్రసాదం వచ్చి గోధుమతో రవ్వకేసరి దీనికోసం బాండీలో నెయ్యి వేసుకొని కావాల్సినన్ని జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అదే నెయ్యిలో గోధుమ రవ్వను కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కేసరి కోసం ఒక కప్పుకి రెండు కప్పుల రవ్వ వాటర్ కొలతో తీసుకున్నాను ఇలా నీళ్లు మరిగిన తర్వాత ఇలా వేసి ఆ తర్వాత రవ్వను కూడా వేసి హై ఫ్లేమ్లో ఇలా నీళ్ళు అన్నీ ఇంకిపోయేదాకా ఉంచుకొని సిమ్లో పెట్టుకుని రెండు కప్పుల రవ్వకు గాను ఒక కప్పు పంచదార వేసి బాగా కలుపుకుంటూ ఉండాలి దీంట్లో మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఇలా ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను స్వీట్ ఎప్పుడు ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి మెయిన్గా కేసరి విషయంలో ఫైనల్గా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి మూడవ రెసిపీ కదంబం కదంబం అంటే చాలామందికి తిరుపతిలో పెట్టే సాంబార్ అన్నం గుర్తు రావచ్చు దీనికోసం మనం ముందుగా బాండీలో ఆయిల్ వేసుకుని నేను కాసినన్ని అంటే లవంగాలు మిరియాలు చెక్క అలాగే జీలకర్ర ఆవాలు వేసి పప్పు వేసుకున్న తర్వాత కావలసినన్ని కూరగాయ ముక్కలు వేసి నానబెట్టుకున్న కందిపప్పు పెసరపప్పును కూడా వేసి బాగా వేయించుకొని రెండు కప్పుల బియ్యాన్ని వేసాను దీనికి గాను నేను కొలత ఒక కప్పు పెసరపప్పు కందిపప్పుకి మరొక గ్లాసు బియ్యానికి గాను నేను ఇక్కడ ఆరు గ్లాసుల వాటర్ వేసుకొని ఇలా కుక్కర్లో ఫస్ట్ ఒక నాలుగు ఐదు విజిల్స్ వేయించుకొని తర్వాత తీసుకొని స్టవ్ పైన పెట్టుకుని ఇలా చింతపండు రసం తగినన్ని నీళ్లు వేసి బాగా మగ్గించుకోవాలి దీంట్లో ఫైనల్గా ఇలా ఇంగువపు పెట్టుకోవాలి తరువాత రెసిపీ దద్దోజనం దద్దోజనం అనే దానికి మనం ఎప్పుడూ అన్నం ఇలా మెత్తగా వండుకొని దీంట్లో ఇలా లూజ్ కన్సిస్టెన్సీకి తగినంత పెరుగు వేసుకొని కలిపి పెట్టుకోవాలి దీంట్లో ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో ఉప్పు ఉప్పు కూడా చాలా ఇంపార్టెంట్ దానికోసం నేను నెయ్యి వేసుకుని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అలాగే కాస్తంత కరివేపాకు దంచి పెట్టుకున్న మిరియాలు అలాగే కొసమెరుపుగా ఇంగువ వేసి బాగా వేగిన తర్వాత ఈ పెరుగు అన్నం కలుపుకున్న మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి టేస్టీ అయినా దద్దోజనం మనకి రెడీ అవుతుంది దీంట్లో కాస్తంత కొత్తిమీరకు వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ రెసిపీ వచ్చి ఈజీ పేనీ పాయసం పేనీ పాయసం కోసం ముందుగా మనం ఒక గిన్నెలో నెయ్యి తీసుకుని ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పేనీని కూడా ఒక మూడు నిమిషాలు ఇలా వేయించి పెట్టుకొని నేనైతే అదే గిన్నెలో పాలను వేసుకొని మరిగిన తర్వాత ఇలాచీ పొడి అలాగే ఇష్టమైతే బెల్లం లేదంటే పంచదార మనం తినే తీపి తగినంత పంచదార వేసుకొని బాగా కలుపుకొని వేయించి పెట్టుకున్న పేనెలను వేసి ఒక్క రెండు నిమిషాలు మాత్రమే ఉంచాలి లేదంటే పేని బాగా మెత్తగా అయిపోతుంది ఆ తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో అలంకరించుకుంటే ఎంతో ఈజీ అయిన పేనీ పాయసం రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి